పుట్టపర్తి ఉజ్వల ఫౌండేషన్ పై వేగవంతంగా దర్యాప్తు జరిపి ఏం జరిగిందన్న వాస్తవాలను ప్రజలు ముందుంచాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. అనంతపురం సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్, శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్యలు మీడియాతో మాట్లాడారు. భగవాన్ సత్యసాయి బాబా మీద ఉన్న భక్తి శ్రద్ధలతో అనేక మంది విరాళాల రూపంతో బహుమతులు ఇచ్చిన విషయం వాస్తవమని, అలాంటి ఆస్తులు ఈ రోజు అన్యక్రంతం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉజ్వల ఫౌండేషన్ ఆస్తులను కాజేయడానికి అధికార పార్టీ రంగం దిగిందని ఆరోపించారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక్కడ జరుగుతున్న అవకతవకలపై మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉజ్వల ఫౌండేషన్ ఆస్తుల అన్యక్రాంతంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ గుర్తు చేశారు. విచారణ చేసి ఎంతటి వారైనా శిక్షించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము. అధికార పార్టీ వారికి ఇలాంటి అక్రమాలు పరపాటిగా మారిపోయినాయి. అందులో వారిని అడ్డం పెట్టుకుని మరికొందరు దాంట్లో చేరి ఇలాంటి అక్రమాలకు భాగస్వామ్యం వహించే పరిస్థితులు దాపురించినాయి. అందుకోసమే ఇలాంటి దాన్ని వదలకుండా తగిన చర్యలు తీసుకుంటే ఇలాంటివి పునరావృతం కావు. ఉజ్వల ఫౌండేషన్లో మరి అక్కడ గ్రేటర్ కమ్యూనిటీ అని చెప్పనని నిర్మించేదానికి వచ్చినటువంటి చోట మరి అధికార బలము అంగబలము ఉపయోగించి అందులో ఉన్నటువంటి అనేకమైన వాటిని ఆక్రమించుకొని దందా చేసేదని కోరుకున్నారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రం అక్కడ పుట్టపర్తి సాయిబాబా గారికి ఎంతోమంది భక్తులు విరాళాల రూపంలో ఇచ్చినటువంటి ఆస్తులను కూడా కబ్జా చేసేదానికి వెనకాడడం లేదు. భక్తాదులు ఇచ్చినటువంటి విలువైనటువంటి భూముల్ని, విలువైనటువంటి అపార్ట్మెంట్స్ని అన్నింటినీ కూడా అక్కడ యథేచ్ఛగా కబ్జా చేసేదానికి కొంతమంది కూనుకున్నారంటే ఇది చాలా విచారకరం. పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్కు సంబంధించినటువంటి ఆస్తులను కొల్లగొడుతున్న విషయాన్ని కానీ ప్రచారం లేక వచ్చినా మీడియాలో వచ్చినా ఏమాత్రం కూడా ప్రభుత్వం స్పందించడం లే, ప్రభుత్వం తగిన చర్యలు కఠిన చర్యలు తీసుకోవడం లే. అందుకనే దీనిపైన అనుమానం వస్తూ ఉంది. దీంట్లో ఆంతర్యమో మరి అసలైన వాళ్ళు ఏమైనా దాంట్లో ఎవరైనా భాగస్వాములు ఉన్నారా, అందుకోసమే వాటి జోలికి మీరు పోవడం లేదా, మరి ఏదేమైనా ఇలాంటి వాటిపైన నిర్లక్ష్యం వహిస్తే మా సిపిఐ పార్టీ సత్యసాయి జిల్లాలో పెద్ద ఎత్తున ఇటువంటి వాటిపైన ఆందోళన చేస్తుంది. ఆందోళన చేసి నిజాలు నిగ్గు తెలియదాకా పోరాడతాము. దాన్ని ఎట్టి పరిస్థితులు వదిలేదు. ఇప్పుడైనా ఇటువంటి వాటిని వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నాము. వందల మంది ప్రజలు మోసపోయినారు. మోసపోతే వాళ్ళ దాన్ని కూడా ఇంతవరకు వాళ్ళకి బాధితులకి తగిన సహాయం చేస్తే ప్రభుత్వం కోరుకోలేదు. వందల కోట్లు కలెక్ట్ చేసి వాడు ఎక్కడో పారిపోయాడు. వాళ్ళతో కొంతమంది పంచాయతీలు చేసి వసూలు చేసుకున్నారు. దాన్ని కూడా నిజాలు నిగ్గు తెచ్చి వాళ్ళకి బాధితులు. గత వారం రోజుల నుంచి ఉజ్వల ఫౌండేషన్ అనేటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశము నిరంతరం కూడా పత్రికల్లో ఈ మధ్య ఒక చర్చనీయమైనటువంటి అంశంగా చోటు చేసుకుంది. ఇది 1995లో రమేష్ సుబ్రహ్మణ్యం అనేటువంటి చెన్నైకి సంబంధించినటువంటి ఒక డివోటీ, ఎవరైతే సత్యసాయి బాబా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్షణగా ఉండేటువంటి పద్ధతిలో ఒక ఫ్యూచర్ థాట్స్తో ఒక 6 ఎకరాల 35 సెంటర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీని నిర్మించాడు. అంటే తక్కువ ధరలతో దానికి అప్పట్లో కూడా చైర్మన్గా పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ కూడా చైర్మన్గా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక 5-6 సంవత్సరాల కాలం నుంచి పోయిన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఒక్క స్థలం ఒక సెంట్ అంటే సెంట్ కూడా లేకుండా ఎవరైతే డివోటీస్ ఉన్నారో అంటే అప్పట్లో 30-40 ఇయర్స్ అబోవ్ కొనుగోలు చేసినటువంటి ఒక నమిత అనేటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి మహిళ, వారి భర్త వాళ్ళ స్థలాలు కూడా కబ్జా చేయడానికి పోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేస్తే
ఈరోజున్నటువంటి అధికార పార్టీ నేతలు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళపైనే కేసులు కట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఎంపీడీఓ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ నియమించారు. అతను ఆ లోకల్గా గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే గారు వేయించుకున్నటువంటి వ్యక్తి. మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ గారిని దీంట్లో కమిటీలో వేశారు. ఒక ఆర్డీఓ గారిని మినహాయిస్తే ఈ ఇద్దరు కూడా స్థానిక శాసనసభ్యులు చెప్తే వచ్చినటువంటి ఉద్యోగులు. మరి ఇది ఏ రకంగా నిగ్గు తెలుస్తారో ఒకసారి ఆలోచన చేయమని సందర్భంలో కోరుతా ఉన్నాం. ఈ యొక్క దీంట్లో జరిగినటువంటి అక్రమాలపైన నిష్పక్షపాతంగా విచారణ జరగాల. ఈ విచారణలో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా దీనిపైన సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటాం. అవసరమైతే పుట్టపర్తి హెడ్ క్వార్టర్లో అన్ని రాజకీయ పక్షాలను ప్రజాసంఘాలను కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వారి పట్ల అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షమైనటువంటి పోరాటాలు దశల వారీగా తీసుకుంటామని ఈ సందర్భంగా